మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పిటిషన్పై నిన్న నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయ లబ్ధి కోసమే తన కుటుంబంపై పరువు పోయేలాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి కొండా సురేఖ అంటూ, ఆమెపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టానికి సంబంధించిన పిటిషన్ని అతను స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది హీరో నాగార్జున. దీనికి సంబంధించి నిన్న కోర్టు విచారణ చేపట్టడం జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించి అంటే ఇటు న్యాయమూర్తికి ఇటు నాగార్జునకు సంబంధించిన కౌన్సిల్ వాదనలు విన్న తర్వాత ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇవాళ నాగార్జున రావాలంటూ కూడా కోర్టు నాగార్జున కౌన్సిల్కి సూచించడం జరిగింది. ఎందుకంటే పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి యొక్క స్టేట్మెంట్ని ఖచ్చితంగా రికార్డు చేయాల్సి ఉంటుంది. అతను ఇవాళ ఖచ్చితంగా ఈ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. కోర్టు న్యాయమూర్తి ఈ స్టేట్మెంట్ని ఇవాళ రికార్డ్ చేస్తారు. అలాగే నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు కూడా ఇద్దరు సాక్షులకు సంబంధించి కూడా రికార్డు చేయాలంటూ కూడా కౌన్సిల్ కోరడం జరిగింది. దీనికి కూడా కోర్టు ఒప్పుకోవడంతో ఇవాళ పిటిషనర్ దారుడు నాగార్జునతో పాటుగా అతను పేర్కొన్న ఇద్దరు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్లని ఇవాళ కోర్టు రికార్డు చేయబోతున్నది. రికార్డు చేసిన తర్వాత అవతలి వ్యక్తులకు అంటే మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అడ్వకేట్కి నోటీసులు జారీ చేస్తారు. వాళ్ళు కూడా ఈ కేసు ఈ విచారణలో భాగంగా వాళ్ళు కూడా తమ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇవాళ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అది కూడా మధ్యాహ్నం తర్వాతనే ఆ స్టేట్మెంట్ రికార్డుకు సంబంధించి కోర్టు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి మధ్యాహ్నం వరకు నాగార్జున కోర్టుకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అతను కోర్టుకు ఇవాళ వచ్చి తన స్టేట్మెంట్ని ఇస్తేనే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ముందుకు సాగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ ఇవాళ నాగార్జున ఇచ్చే స్టేట్మెంట్, అలాగే అతను పిటిషన్లో పేర్కొన్న ఇద్దరు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ల రికార్డు పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.